భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. హాస్పిటల్ నిర్మాణం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వైద్యులను నియమించకుండా, ప్రజలు జ్వరాల బారిన పడుతున్నా ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా చోద్యం చూస్తున్నారా అని స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలు జ్వరాల బారిన పడితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకునే స్తోమత లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఎన్నో చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏకైక 100 పడకల ఆసుపత్రిలో ఇప్పటికైనా వైద్యులను నియమించి ప్రజలకు 24 గంటల వైద్య సేవలను అందించాలని అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నెంబర్ ఏవారా చెప్పు, నెంబర్ చెప్పు. నెంబర్ రెండు నెలల కాలంలో ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల కాలంలో ఈ సీజన్లో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ ఫీవర్ తదితర కారణాలతో విష జ్వరాలతోటి అనేక మంది చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా ఈ జ్వరాల బారిన పడినటువంటి వాళ్ళు అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం వల్ల వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మణుగూరులో ఈ కిలపాక నియోజకవర్గం పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి 130 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్గా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి చేశారు, కానీ దాంట్లో ఒక్క డాక్టర్లు కూడా కేటాయించకపోవడం వల్ల, సరైనటువంటి పరికరాలు లేకపోవడం వల్ల ఇవాళ పేద ప్రజలు మిగిలిపోయింది. ఈ 100 పడకల హాస్పిటల్లో పూర్తిస్థాయి పరికరాలు నియమించాలని, దీంట్లో పూర్తిస్థాయి వైద్యులను కూడా అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మన ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొని పోయినా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్న తప్ప మన సమస్యకు పరిష్కారం చూపించేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇవాళ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొత్తం అన్ని ఇంకా అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇవాళ దశలవారి ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. దాంట్లో భాగంగానే ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు ఎల్లుండి 2 రోజులు రైల్వే నిరాహార దీక్షలు కూడా చేయబోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవేళ స్పందించని ఎడల భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని, భవిష్యత్తులో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దీన్ని మండలంలో 100 పడకల ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించి పేద ప్రజలకు 24 గంటల వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని మణుగూరు మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఈరోజు మణుగూరు మండలంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. మరి దీనికి కారణం ఏంటంటే మణుగూరు మండలంలో 100 పడకల ఆసుపత్రి అటు పిరపాక, మణుగూరు, అశోపురం ఈ 3 మండలాల ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి అని గత 3 సంవత్సరాల క్రితం 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగిన తర్వాత ఎమ్మెల్యే రేఖాకాంతారావు గారు మొన్న గెలిచిన తర్వాత 8 నెలల క్రితం హాస్పిటల్ని ప్రారంభించారు. కానీ అక్కడ వైద్యులు లేకుండా, సిబ్బంది లేకుండా ప్రారంభించి కనీసం పరికరాలు కూడా లేని పరిస్థితి ప్రారంభించి తాళాలు వేయడానికి పరిమితమైన తప్ప అక్కడ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో లేవు. మరి 2 నెలల కాలంలో చూసినట్టయితే ఈ 3 మండలాల్లో 100లాది మంది ప్రజలు విష జ్వరాలతో చనిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసినా సరే ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు బతికించుకునే దానికోసం ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి ఈరోజు సంతకాల సేకరణ, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మరి MRO కార్యాలయం ముందు రిలే దీక్షలు కూడా చేపడతా ఉన్నాం. ఈ అధికారులు కనువిప్పు చేసేదానికోసం ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా తక్షణమే స్పందించి 100 పడకల ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, అట్లనే 24 గంటల వైద్య సేవలు అందించి పేద ప్రజలను రక్షించాలని చెప్పేసి అని ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి అధికారులందరూ కూడా స్పందించాలని చెప్పేసి అని, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పేసి